నమస్కారం. జిల్లా సమగ్ర సమాచార నివేదికకు స్వాగతం. ఈ ఏడాది వివిధ జిల్లాల్లో జరిగిన ముఖ్య పరిణామాలని, ఘటనల్ని ఈ వార్షిక నివేదికలో అవలోకించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది చోటు చేసుకున్న ఆర్థిక, సామాజిక ఇంకా ఇతర పరిణామాల్ని సమీక్షించుకుంటున్నాం. ఇందుకోసం మనతో ఉన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి నరేందర్ పటేల్. చెప్పండి, ఈ ఏడాది జిల్లాలో జరిగిన ప్రధాన పరిణామాలు ఏమిటి, ఆసక్తికరమైన అంశాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? ఈ సంవత్సరం జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. జిల్లాలో 100% వ్యాక్సినేషన్ పనులను అయితే బాగా జరుగుతున్నాయి. అంతేగాక జిల్లాలలో మొట్టమొదటిసారిగా డ్రోన్ల ద్వారా మందుల సరఫరా ప్రక్రియ కూడా జిల్లా వేదికగా మారి ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంతేగాక ఈ మధ్యలో కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు కూడా భారీ మొత్తంలో పెరిగి రైతులకు ఎంతగానో లబ్ధి అయినాయి. మరోవైపు ఉపాధి హామీ పథకంలో కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంగా నిలిచింది. అంతేగాక వైద్య రంగ సేవలు ప్రజలకు ఎంతో చోరుగా అయింది. ఇలా జిల్లా లోపల అనేక సంఘటనలు వైద్య రంగాల్లో అటు వ్యాక్సినేషన్ లో గాడు ముందుంది. జిల్లాలో 2వ వేవ్ కోవిడ్ సందర్భంగా కేసులు విస్తరించకుండా ఎలా అదుపు చేశారు, అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది? వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుంది. వ్యాక్సినేషన్ ఇంటింటికి వెళ్లి వేస్తున్నారు. అయితే మొదటి లోపల కొద్దిగా కేసులు ఎక్కువగా వచ్చినా కూడా తర్వాత 2 దశ లోపల కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం కూడా ప్రజల్లో మంచిగా ఆసక్తి రేగింది. వ్యాక్సినేషన్ వేసుకోవడానికి కూడా ముందుకు వస్తారు. అయితే 2వ డోసు కొద్దిగా తక్కువ ఉండటంతో ఈ మధ్య కాలం లోపల జిల్లా అధికారులు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ లో అధికారులను, ఆశా వర్గ కార్యకర్తలను, వైద్య సిబ్బందిని వీరు ముమ్మరంగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఇంటికి వెళ్లి ఒక్క రోజులో సుమారు 6,250 మందికి వేసేటట్లుగా అధికారుల ఆదేశాలతో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. డిసెంబర్ చివరి మాసం లోపల 100% కూడా జిల్లాను వ్యాక్సినేషన్ వంతంగా ముందుకు తీసుకోవాలని అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఔషధ సరఫరా రంగంలో డ్రోన్లను వినియోగించారని చెప్పారు, ఏమిటి ఆ వివరాలు, ఏమిటి ఆసక్తికరమైన పరిణామాలు ఎలా ఉన్నాయి? దేశం లోపలనే తొలిసారి డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్రం లోపల వికారాబాద్ జిల్లానే దీనికి వేదిక అయింది. జిల్లా లోపల ఈ కార్యక్రమానికి మెడిసిన్ ఫ్రమ్ ది స్కై అనే నామకరణం చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. అయితే ఈ డ్రోన్ల ద్వారా ఎక్కడైతే రవాణా వ్యవస్థ ఉండదో, తర్వాత ఈ గుట్టలు కొండలు ఉంటాయో అక్కడ వ్యాక్సినేషన్ కానీ తర్వాత రోగులకు సంబంధించిన మెడిసిన్ కానీ పంపించడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అయితే ఈ డ్రోన్లను మొదటిగా ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లాను వేదిక చేయడంతో ఎస్పీ పేరేస్ గ్రౌండ్ నుంచి అనంతగిరి గుట్ట ప్రాంతం లోపల ఉన్న ఆసుపత్రికి మొదటగా 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరానికి ఈ డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేశారు. తిరిగి ఆ డ్రోన్ అనేది మళ్ళా యథాస్థానానికి రావడంతో అది విజయవంతంగా పనిచేసింది. ఈ విధంగా రవాణా వ్యవస్థ లేని ప్రాంతాలకు, కొండలు కానీ గుట్టలు కానీ ఉన్న ప్రాంతాలకు టీకాలు కానీ, వీటితో పాటు రక్తం లేని వాళ్ళకి కూడా రక్తం అందించడానికి ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పేసి, ముఖ్యంగా ఏంటంటే అత్యవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా. వైద్య రంగానికి సంబంధించి జిల్లాలో ఇంకా ఏడాది చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటారు? వికారాబాద్ జిల్లా కేంద్రంతో ప్రభుత్వం ఏం చేసిందంటే 3.50 కోట్లతో ప్రత్యేక వైద్య పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ వైద్య పరీక్ష కేంద్రం లోపల ప్రజలకు రకరకాల వ్యాధుల పట్ల ఉచితంగా వరకు పరీక్షలు నిర్ధారణ కొరకు ఉచితంగా అందజేయడానికి ఇది ఇచ్చారు. అయితే దేశం లోపల భారత కుటుంబ సంక్షేమ శాఖ నీతి ఆయోగ్ ఒక అధ్యయనం చేసింది. ఆ అధ్యయనం లోపల వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య పరీక్ష కేంద్రం మొదటి స్థానంలో నిలిచింది అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా అత్యుత్తమ ఫలితాలు సాధించిందన్నారు, వాటి వివరాలు ఏమంటారు? ఉపాధి హామీ పథకం అమలులో వికారాబాద్ జిల్లా కూడా రాష్ట్రంలో అగ్రస్థానం దక్కింది. సుమారు 875 కుటుంబాలకు వీరికి పని కల్పించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వము ఒక అధ్యయనం లోపల ఎక్కడ ఏ జిల్లాలో ఉపాధి హామీ పథకం ఎక్కువ ఉంటుంటే గత ఏప్రిల్ నుంచి చూసుకుంటే వికారాబాద్ జిల్లాలో 6 అంశాల పైన సుమారు 69.49 వేస్టేజ్ తో మొదటి స్థానం నిలిచిందని అధికారులు కూడా తెలిపారు. అదండి, ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోందని, అలాగే ఔషధ సరఫరా రంగంలో డ్రోన్లను జిల్లాలో విజయవంతంగా పరీక్షించారని, ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు వికారాబాద్ జిల్లా సాధించిందని జిల్లా కేంద్రం నుంచి నరేందర్ పటేల్ చెప్తున్నారు. మరో రోజు మరో జిల్లాలో ఈ ఏడాది జరిగిన ముఖ్య పరిణామాలని అవలోకించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.